హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూ అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. ఈరోజు మన వీడియో ఏంటంటే పోలిక్ క్యాప్ గీజర్ బిగిద్దాం. ఇది వచ్చేసి 3 లీటర్స్ అనమాట. ఇది ఇన్స్టెంట్ అనమాట ఫ్రెండ్స్. ఇది చాలా చిన్న గీజరు, కానీ వాటర్ అనేది ఫోర్స్గా వస్తాం కూడా బాగుంది. ఇది దీన్ని నేను దగ్గరగా 4-5 సార్లు బిగించాము. వాటర్ కూడా బాగా వస్తుంది, బిగించడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మరి చూద్దరు కానీ ఎలా బిగిస్తామేంటో. దానికి ఒక క్లాంప్ సెట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది ఫ్రెండ్స్ గీజర్ వచ్చేసి చాలా చిన్నగా ఉంది. ఇది వచ్చేసి 1 ఫీట్ అంటే దగ్గర దగ్గర 12-14 అంగుళాలు చిల్లర ఉంది. దానికి హాట్ వాటర్ కూల్ వాటర్ కనెక్షన్ అది ఎంత ఇవ్వడం జరిగింది. అది కాకుండా దీనికి రెడ్ లైట్ ఆటోమేటిక్ పవర్ సేవింగ్ మోడ్ ఉంది. దీనికి 3 విధాలుగా ఇచ్చాడు ఫ్రెండ్స్. మేకుతో పెట్టుకోవచ్చు, అదేవిధంగా క్లాంప్ కూడా యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. 2 విధాలుగా ఇచ్చాడు గోడకి తగిలిటాకి. ఇప్పుడు దీన్ని బిగించేద్దాం ఫ్రెండ్స్, ఎలా ఉందో ఏంటో ఒకసారి చూద్దాం. ఇది వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది ఫ్రెండ్స్, చాలా సింపుల్గా ఉంది. తీసే మన దీనికి వచ్చేసి పోలిక్యాప్ కంపెనీ ఫ్రెండ్స్ మొత్తం. దీనికి వారంటీ అది కూడా ఒక 2 ఇయర్స్ అలా ఇచ్చారు దీనికి. ఫ్రెండ్స్ ఇది ఓపెన్గా బాత్రూమ్ లోన చిన్నగా ఉంది, మన గీజర్ పెట్టే అంత స్పేస్ లేదు కాబట్టి దీనికి ఓపెన్ బిగియటం జరిగింది. దీనికి తర్వాత వాళ్ళు రేక్ అది అరేంజ్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ గీజర్ బిగించేద్దాం. దీనికి ఎటువంటి సామాన్లు అవసరం లేదు ఫ్రెండ్స్, మనం ఓన్గా బిగించుకోవచ్చు. మన కరెంట్ బాక్స్ ఇవన్నీ లాగుంటే కనుక దానికి చిన్న స్క్రూలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. చూశారు కదా ఎంత చిన్న స్క్రూలు ఇచ్చారో, అది దానికి కొడితే అంత ఆగదు. అందుకని చెప్పేసి నేను స్టీల్ మేకులు తెప్పేయటం జరిగింది. వాచర్లు వేసి కొట్టేద్దాం. అది డిస్టెన్స్ని బట్టి పెట్టుకొని కొట్టా ఫ్రెండ్స్. చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్ మేకులు కొట్టుకోవడం. ఇదేంటంటే ట్రావెలింగ్ అద్దెకున్న వాళ్ళు అలా యూజ్ చేసేటప్పుడు మేకలు అవి కొట్టుకోమాకండి, స్క్రూలు వేసుకోవటం చేసుకోండి. ఇదేంటంటే ఓన్ హౌస్ పెట్టి మేకులు కొట్టడం జరిగింది, ఎందుకంటే మళ్ళీ తీయటం అలాంటివి ఏం లేదు అందుకని చెప్పేసి మేకులు కొట్టాం. ఆ క్లాంపులు కొద్దిగా లోనికి వెళ్ళినాయి ఫ్రెండ్స్, కొద్దిగా బయటికి లాక్కుంటే అది క్లిప్ అనేది పట్టిద్ది. అది ఫ్రెండ్స్ సెట్ అయిపోయింది. ఇప్పుడు దానికి సంబంధించి హాట్ వాటర్ కూల్ వాటర్ హ్యాంగిల్ కాకులు బిగియటం జరిగింది. ఇప్పుడు చూద్దరు కానీ ఎలా బిగించామేంటో. దీనికి 20 ఆమ్ స్విచ్ ఒకటి పెట్టించుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే తక్కువది పెట్టించుకుంటే కాలిపోయే అవకాశం ఉంది. హ్యాంగిల్ కాకులు తీసిరావడం జరిగింది. టెప్లాన్ టేప్ అయ్యి వేసేసుకొని టైట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే కొద్దిగా థ్రెడ్లు ఎక్కువైనప్పుడు బయటకు కనపడేది చికాకుగా. అందుకని చెప్పేసి ఒకసారి చెక్ చేసేసుకొని కట్ చేసుకొని వీలైతే టైట్ చేసుకోవటమే. నాకు కట్ చేయాల్సినంత అవసరం లేదు, బ్రాస్ ఎల్బో లోనికే ఉన్నాయి అందుకని చెప్పేసి కట్ చేయలేదు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను బిగించింది కూల్ వాటర్ కనెక్షన్ ఫ్రెండ్స్. హాట్ వాటర్ది బిగించేద్దాం. ఇప్పుడు హాట్ వాటర్ కూడా చెక్ చేసా ఫ్రెండ్స్, దానికి కూడా కోసే పని లేదు. తక్కువలో లో బడ్జెట్లో మనకి బెస్ట్ గీజర్ ఏంటంటే పోలికా ఫ్రెండ్స్. దగ్గర దగ్గరగా నేను మా ఇంటికాడ బిగించాం, ఒక 6 సంవత్సరాలు బట్టి వాడుతున్నాం. రిపేర్ అనేది ఏం రాలేదు, ఎప్పుడైనా క్లీన్ చేసుకోవడమే. కానీ మనకి బ్లూ కనెక్షన్ ఉన్నప్పుడు కూల్ వాటర్కి ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్, రెడ్ కనెక్షన్ ఉన్నది హాట్ వాటర్ ఇచ్చుకోవాలి. బ్లూ కనెక్షన్ కూల్ వాటర్కి ఇచ్చేసేద్దాం. కూల్ వాటర్కి ఇచ్చేసాక మనం వెంటనే ట్యాప్ కనెక్షన్ ఇవ్వకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో ఎయిర్ పట్టిద్ది. ఎయిర్ పడితే మళ్ళీ వాటర్ రాదు, అలా కంటిన్యూ అయిపోద్ది. ఒకసారి వాల్ వదిలి నీళ్ళు వస్తున్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒకసారి వాల్ వదిలి చెక్ చేసా ఫ్రెండ్స్ నేను, కొద్దిగా సేపు టైం పట్టిద్ది. ఈ టైంలో ఏంటంటే దాంట్లోంచి ఎయిర్ అది బయటికి రావడం జరిగింది. ఇప్పుడు కనుక మనం ఇలా ఎయిర్ తీసామంటే వాటర్ అనేది ఫోర్స్ రావడం జరిగింది. చూశారు కదా ఫ్రెండ్స్ వాటర్ ఎలా ఫోర్స్ వస్తున్నాయో. మనకి తక్కువలో లో బడ్జెట్లో ఫోర్స్ కూడా వస్తుంది. ఇదే గీజర్లో నేను బిగించా ఫ్రెండ్స్, మనకి వాటర్ ఫోర్స్ రాకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కానీ ఇది అలా కాదు, వాటర్ ఫోర్స్ అవుతుంది, వాటర్ కూడా హీట్ అవుతుంది. హీట్ అంటే ఫ్రెండ్స్ విత్ ఇన్ మినిట్స్లో హీట్ అయిపోతున్నాయి, చాలా వేడి అయిపోతున్నాయి ఫ్రెండ్స్. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఆటోమేటిక్ పవర్ సేవింగ్ మోడ్ ఫ్రెండ్స్ ఇది. ఆ రెడ్ లైట్ హీటింగ్ అయ్యింది, తర్వాత గ్రీన్ లైట్ రెడ్కి మారేటప్పటికి కరెంట్ ఆఫ్ చేసేసుకుంటుంది.
ట్యాప్ అది బిగించేద్దాం ఫ్రెండ్స్. ప్లాస్టిక్ ట్యాప్ పెట్టాను ఏంటంటే ఫ్రెండ్స్, వీళ్ళు కొద్దిగా హాట్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు అని చెప్పారు షాప్ వాళ్ళు, అందుకనే పెట్టడం జరిగింది. ఈ వాల్ కూడా ఒకసారి వదిలేసుకుందాం ఫ్రెండ్స్, మనం కనెక్షన్ అది ఇచ్చేసాం కదా, వాటర్ చూద్దాం ఎలా వస్తున్నాయంటో. నాకైతే ఫుల్గా కాలింది ఫ్రెండ్స్, వాటర్ అయితే చేతికి ఎగుర్లు పెట్టాల్సి వచ్చింది. వాటర్ చూసారా పొగలు ఎలా వస్తుందో ఫ్రెండ్స్. చూసారు కదా ఇది గేజరు, చాలా నీట్గా ఉంది, బాగా వర్క్ అవుతుంది, నాది గ్యారంటీ ఫ్రెండ్స్. మీరు కనుక చిన్న హౌస్ అయితే ఇలాంటి గేజర్ కొనుక్కోండి, చాలా మంచిది, లో బడ్జెట్లో చాలా మంచి గేజర్ ఫ్రెండ్స్. దీన్ని ఎలా ఫిట్ చేసామేంటో చూసారు కదా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.